हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल सुनंदास होम किचन। मैं ब्रेड दही वड़ा चेसुकोबोतुन्नाम अंडी। दानिकि कावाल्सिन पदार्थालु ओकसारि चूद्दाम। ब्रेड स्लाइसेस ओक 8 तीसुकुन्नानु। ओक कप्पु मज्जिग, ओक हाफ कप चिकन पेरुगु, कोद्दिगा कारं, कोद्दिगा उप्पु, कोद्दिगा कट चेसि पेट्टुकुन्न कोत्तिमीर, ओक 2 स्पून्ल टमाटो सास्, कोद्दिगा आयिल्, ओक हाफ स्पून शुगर, कोद्दिगा जीलकर्र पोडि, इदि ब्लाक साल्ट ओक हाफ स्पून, ఇది అల్లం, కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను। అది ముందుగా బ్రెడ్ స్లైసెస్ ని ఇలా అంచులు కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం అండి। ఇలా సన్నగా తీస్తే సరిపోతుంది, మరి లోపలకి అవసరం లేదు। ఇలా కట్ చేసి ముక్కలు చేసి చూపిస్తాను। చూసారా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను బ్రెడ్ ముక్కలని। ఇది వేయించిన జీలకర్ర పొడి 1 స్పూను, ఇది బ్లాక్ సాల్ట్ 1 హాఫ్ స్పూన్, ఇది మిర్చి, అల్లం, కొత్తిమీర పేస్ట్ అండి। మీ కారానికి సరిపడా వేసుకోండి, నేను 3 వేసుకున్నాను। దీంట్లో తగినంత ఉప్పు చూసి వేసుకుందాం అండి, కొద్దిగానే వేసుకుందాం, సరిపోతుంది। सारी इवन्नी वेसी कोद्दिगा मज्जिग पोस्तू कलुपुकोवाली। पुल्लनु मज्जिगैना पर्वालेदंडि, गट्टिगा कलुपुकोवाली, चूसुकुनि कोद्दिगा याड चेसुकुंटू वडल पिंडि एला उंटुंदो अला कलुपुकोवाली। नेनु अला कलुपु चूपिस्तानु मीकु। चूसारा इला कलुपु पेट्टुकुन्नानु। नेनु स्टव् वेलिगिंचि नान स्टिक् टवा पेट्टुकुन्नानंडि। कोद्दिगा ब्रष् तो आयिल् रासि पेट्टानु। ఇప్పుడు ఇట్లని వడల్లా చేసుకుందాం। కొద్దిగా తడి చేసుకుని చిన్న చిన్న వడల్లా చేసుకుందాం వీటిని। ఇలా అన్నం మీద వేసుకుని కాల్చుకోవాలి। అలాగే మిగిలిన కూడా చేస్తాను। ఒక 4 వేసి చేసుకుందాం। ఆయిల్ గాని ఇలా మజ్జిగ గాని తడి చేసుకుని ఇలా వడల్లా చేసుకుందాం। చూసారా మిగిలిని కూడా ఇలాగే చేసి చూపిస్తాను। స్లోగా కుక్ అవుతుందండి। కొద్దిగా ఆయిల్ వేసుకుని రెండో వైపు టర్న్ చేసుకుందాం। చూసారా ఒక వైపు దారగా కాలింది కదా, ఇప్పుడు రెండో వైపు కూడా కాల్చుకుందాం। సిమ్లోనే కుక్ చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి। కొద్దిగా ఆయిల్ వేసుకుందాం। మొత్తం కాలిన తర్వాత తీసి చూపిస్తాను। చూసారా అన్ని ఇలా కాల్చి తీసుకున్నానండి। ఇవి మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి, అప్పటికప్పుడు తింటేనే బాగుంటాయండి, వెంటనే తినేసేయాలి। ఇప్పుడు ఫోర్క్ తో ఇలా చేసుకుందాం। ముందుగా షుగర్ చూపించాను కదా మీకు, ఒక హాఫ్ స్పూన్ ఇందులో పెరుగులో వేసుకోవాలి। ఇది దీనికి కొద్దిగా salt, ఒకసారి పెరుగుని ఇలా గెలప కొట్టుకోవాలండి। బాగా మొత్తం కలిసేటట్టు షుగర్ ఉప్పు పైన నుండి వేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకుని కొద్దిగా టమాటా సాస్ వేసుకోవాలి। మీకు ఇష్టమైతే ఇందులో స్వీట్ చట్నీ కూడా వేసుకోవచ్చుండి, టమాటా సాస్ బదులు స్వీట్ చట్నీ వేసుకున్నా కూడా బాగుంటుంది। పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు। ఇప్పుడు పై నుండి కొద్దిగా కారం వేసుకుందాం।
ఇది పెరుగు వేసిన వెంటనే తినేసేయాలండి, లేదంటే మొత్తం నానిపోతాయి. మన ఆవడలా కాదు, బ్రెడ్తో చేసుకున్నాం కదా. ఇది కొద్దిగా కొత్తిమీర వేసుకుని, మీకు ఇష్టమైతే సేవ్ కూడా వేసుకోవచ్చు. ఇంతేండి, బ్రెడ్ దహి వడ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.